సార్ నమస్తే సార్. నమస్తే సార్. సుందరరామ రెడ్డి గారు, మన ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా, ఎనీబడి కెన్ ట్రేడ్ Season-7 క్లోజింగ్ ఇవాళ చేయబోతున్నాం. ఏంటి అసలు, ఏ విధంగా ఫర్దర్గా ప్రొసీడ్ అవుదామంటారు? రైట్, మొన్న మనం మాట్లాడుకున్నామండి, అదే 30 రూపీస్ దాటిన తర్వాత ఎప్పుడు వస్తే అప్పుడు క్లోజ్ చేయొచ్చు అని. అండ్ నిన్న అది లేదు, ఈరోజు మార్నింగే ప్లస్ 3.5% ఓపెన్ అయింది ఆల్రెడీ. అంటే మొత్తం 7.5% ప్రాఫిట్లో ఉన్నాం. అంటే మనం ఎంటర్ అయినప్పుడు 30 రూపీస్ దగ్గర ఎంటర్ అయ్యాము, అండ్ -5 అయినప్పుడు మళ్ళీ యావరేజ్ చేసేసాము. ఇప్పుడు మళ్ళీ అది 70.75 దగ్గర ఉందండి మనం. సో టోటల్ ప్రాఫిట్ మనకి 7.5% వచ్చిందనమాట. సో రావటం లేట్ అవుతుందేమో కానీ, బట్ ప్రతి సిరీస్ కూడా సూపర్ సక్సెస్ అవుతుందండి. యూజర్స్ కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ మనం చేస్తున్నప్పుడు, ఇన్ని గంటలు దాని మీద మనం స్పెండ్ చేస్తున్నప్పుడు, 10 మందికి ఈజీ అయినప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరండి. ఎండ్ ఆఫ్ ది డే మనం ఇక్కడ ఎంత మాట్లాడుతున్నాము, ఎంత చేస్తుంది కాదండి, ఆ యూజర్కి బెనిఫిట్ అయిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ మంది, చాలా మంది కాల్ చేశారు, కింద రివ్యూస్ రూపంలో పెట్టారు అండ్ కింద డ్రాప్ చేస్తున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ యూనో దోస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్. అండ్ ఈరోజుతో క్లోజ్ చేస్తున్నామండి ప్రాఫిట్ తోటి. యాక్చువల్గా మనం ఈరోజు కొత్త సిరీస్ కూడా లాంచ్ చేద్దాం అనుకున్నాం మాఫాంగ్, బట్ ఈరోజు మార్నింగ్ అది 5లో ఓపెన్ అయింది, ఇప్పుడు +7లో ట్రేడ్ అవుతుందండి. నిన్న అమెరికాలో ఇన్ఫ్లేషన్ రేట్ కొంచెం తక్కువ రావడం వల్ల మార్కెట్ ఒక్కసారి స్ట్రాంగ్ పాజిటివ్ రియాక్ట్ అయిందండి. నాస్డాక్ డైరెక్ట్గా +7లో క్లోజ్ అయింది. దాంతో ఐటీ సెక్టర్ మొత్తం రీడిఫైన్ అయిపోయింది, మొత్తం ఆల్మోస్ట్ అన్ని కూడా +3-5% మధ్య పెరిగినాయి అనమాట. దాంతో ఈ ప్రస్తుతానికి మాఫంగ్ ఇట్లా చేజ్ ఇంత -7% పెరిగిన తర్వాత అంత వర్త కాదు మనకి ఎంటర్ అవడానికి. అందుకని ఒకటి అది డ్రాప్ అయిన దాకా వెయిట్ చేసి ఎంటర్ అవటం ఒక పద్ధతి. రెండోది ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ETF మనం చూసి మండే ఎంటర్ అవుదామండి. నెక్స్ట్ రేపు మండేకి Season-8 బిగిన్ చేద్దామండి. అండ్ బట్ అనుకున్నట్టు మాఫంగ్ అయితే కాదు, ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది, మనకు అందుబాటులో రేట్లు లేదు కాబట్టి. ఓకే, అండ్ మిగతా ఈక్విటీకి వీటి మనం చూసామనుకోండి, ఈక్విటీలో స్టక్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే సింగిల్ డే మంచి మంచి స్టాక్స్ కూడా మీరు చూసారు, దివీస్ ల్యాబొరేటరీస్ ఆల్మోస్ట్ యూనో 15% డౌన్ అయింది లాస్ట్ 3 డేస్లోనే. లారస్ కావచ్చు, IAS కావచ్చు, IRCTC కావచ్చు. స్టాక్స్ ఏంటంటే మనం నచ్చడం వేరు, రియల్ పర్ఫార్మెన్స్ వేరు అనమాట. పర్ఫార్మెన్స్ వేరు. అవును. అండ్ సెకండ్ వన్ ఏంటంటే లాంగ్ టర్మ్ లో స్టిల్ గుడ్ ఆర్ దోస్ కంపెనీస్, బట్ అప్పుడు దాకా హోల్డింగ్ కెపాసిటీ మన దగ్గర, మన సైకాలజీ అలౌ చేయదు. అందుకని అప్పుడప్పుడు కొంత ప్రాఫిట్ బుక్ చేయడం అనేది హ్యూమన్ నేచర్ అనమాట. అందుకని మన రిటైల్ మైండ్ సెట్ కి ఓకే, అండ్ అప్పుడప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, అండ్ ఇయర్లీ ఒక 30-40% చాలు మాకు రిస్క్ వద్దు అనుకున్న వాళ్ళకి, దిస్ డెఫినెట్లీ ఇస్ ద బెస్ట్ ప్రొడక్ట్ అండి. అండ్ మనం 7 సీజన్ చేస్తున్నాం. అండ్ ఎనీబడి కెన్ ఫీల్ దీస్ ఆర్ ద యూనో వెరీ కంఫర్ట్ ఏరియా. మీరు నేర్చుకోండి, మీ కిడ్స్కి నేర్పండి, మీ స్పౌస్కి నేర్పండి, డమ్మీ ట్రేడింగ్ చేయించండి కంఫర్ట్ వచ్చేంతవరకు. ఒకసారి మీకు అది వచ్చిన తర్వాతనే రియల్ టైంలో తక్కువ డబ్బుతో బిగిన్ చేసుకోవచ్చు. అండ్ బిలో మీ యూనివర్సిటీలకు వెళ్ళి ఇంటర్ 2 ఇయర్స్, డిగ్రీలో ఒక 3 ఇయర్స్, బీటెక్లో ఒక 3 ఇయర్స్, పిహెచ్డీ ఎంత టైం పాస్ చేసుకుంటూ పోయేది జాబ్ కోసమే అనుకున్నప్పుడు, ఆ మనీ ఏదో ఈజీగా కంఫర్టబుల్గా ఒకరితో పని లేకుండా ఇంటికాడే వచ్చేలా చూసుకోవటం అనేది బెస్ట్ థింగ్ అనమాట. అందుకని ప్రపంచవ్యాప్తంగా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ అనమాట అది కంఫర్టబుల్గా. అండ్ ఎందుకు ట్రేడింగ్ చాలా టఫ్ అంటే, అది ఇండివిజువల్ చేసే హైయెస్ట్ లెవెల్ బిజినెస్. ఓకే, అతనే ప్లాన్ చేసుకోవాలా, అతనే ఎగ్జిక్యూట్ చేసుకోవాలా, అతనే డెవలప్ చేయాలా, అంటే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్కి హై ఎండ్ అనమాట ఇది. మిగతా జాబ్స్ అన్ని టీమ్ ఎఫర్ట్, అది టీంలో ఎవరొకరు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటాడు, మిగతా వాళ్ళకి ఐడియా ఇస్తుంటారు. ట్రేడింగ్ అలా కాదు, నువ్వు సింగిల్ హ్యాండ్ తోటి నీ ఓన్ కెపాసిటీ మీద అనాలసిస్ చేసుకుంటూ, స్టాపాస్ మేనేజ్ చేసుకుంటూ మనీ మేక్ చేయాల్సిన స్కిల్ అనమాట. అందుకని అంత ఈజీ కాదు. అందుకే ట్రేడింగ్లో ఎందుకు వరల్డ్ వైడ్ 95% లాస్ అవుతారంటే రీజన్ ఇదే, ప్రతి ఇండివిజువల్ యూనిక్గా ఉంటారు కాబట్టి. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అన్ని డౌన్ అయిపోతాయి. అందుకని మన ప్రొడక్ట్ కనుక మార్కెట్ డౌన్ అయినా ఏం కాకుండా ఉండాలి, అప్ అయినా కన్జర్వేటివ్గా ఉండాలి, సడ్వేలో ఉన్నా సరే కామ్గా ఉండాలి. అంటే అన్ని కండిషన్స్లో మంది మూవ్ అవుతా ఉండే వాటి బెటర్ అనమాట. అన్ఫార్చునేట్లీ ఈ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ లివరేజ్ ప్రొడక్ట్స్ కాబట్టి డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు హ్యూజ్ లాస్ వచ్చేస్తాయి, గేమ్ నుంచి డ్రాప్ అవుతారు. అండ్ స్టాక్స్, సింగిల్ స్టాక్స్లో ఉన్న రిస్క్ మినిమైజ్ చేసుకోవడం కోసం ఇవైతే బెస్ట్ ప్రొడక్ట్స్ అనమాట. అండ్ వ్యూవర్స్కి ఇప్పటికీ అర్థమై ఉంటుంది ETFs అండ్ ఇండెక్స్ ఫండ్లో ఎంత కంఫర్ట్ ఉంటుంది అనేది, ఎందుకంటే మనం యాక్సిడెంటల్గా చేసిన సిరీస్ కాదండి ఇవన్నీ. 7 సిరీస్ మనం, అవును అవును, అన్నీ హిట్ అవుతున్నాయి. ఈచ్ సిరీస్కి బిట్వీన్
5 to 7.5% వస్తుంది. సో సిరీస్ కొంచెం లేట్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ మనీ రావటం మాత్రం పక్కా అనమాట. కానీ డెఫినెట్గా కాన్ఫిడెన్స్గా వాళ్ళు ఎక్కువ మనీ డిప్లాయ్ చేసుకోవచ్చు. నేను చెప్పాను మొన్న వీడియోలోనే 50 lakh ఈచ్ సీజన్కి నేను డెడికేట్ చేస్తాను ముందు ముందు రోజుల్లో, అంటే మీరు కూడా చేయండి. చాలామంది అంటే రికమెండ్ స్టాక్ రికమెండ్ చేసే వాళ్ళు ఉన్నారు, టిప్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు. బట్ వాళ్ళు సొంతంగా పెట్టి మన ప్రోగ్రామ్ లాగా ఇలా ఇన్షియేట్ చేసేది ఎక్కడా లేవండి, ఎక్కడా లేదు. చాలామంది నాకు టెక్స్ట్ మెసేజ్ పెడుతున్నారు, కాల్ చేస్తున్నారు, ఈ ETF కి సంబంధించి ఒక వెబినార్ ఏదన్నా ప్లాన్ చేయండి, సుందరరామరెడ్డి గారితో ప్లాన్ చేయండి. సో వారిని అడగనంటూ కూడా చాలామంది లాస్ట్ 3-4 డేస్ నుంచి అడుగుతున్నారు. మరి ఎస్పెషలీ ETF మీద ఒక వెబినార్ మరి ఎప్పుడు ప్లాన్ చేస్తారు? డెఫినెట్గా అండి, 10 మందికి పనికి వచ్చే పని ఎప్పుడు చేయడానికి నేను రెడీగా ఉంటాను. మీరు కంఫర్టబుల్ టైం తీసుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తే కనుక నేను అట్లా వర్క్ చేస్తాను. ఆఫ్టర్ ఆల్ నువ్వు నేను ఇంకెవరో వర్క్ చేసినా సరే అది 10 మందికి యూజ్ అయ్యే ప్రొడక్ట్ లాగా ఉండాలి, 10 మంది మనీ మేకింగ్ అయ్యి ఉండాలి. నువ్వు నేను ఒక్కళ్ళు చేస్తే చాలదు అనమాట. డెఫినెట్గా 10 మందికి యూజ్ అయ్యే ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేద్దాం అండ్ కంటిన్యూ చేద్దాం. అంటే ఈ సిరీస్ ఇలానే కంటిన్యూ అవుతూనే ఉంటుంది అండ్ ఎవ్రీ ఇయర్ 30-40% టార్గెట్ తోటి మనం కంటిన్యూ అవుతాం. డెఫినెట్గా ముందు ముందు సిరీస్ కూడా మనీ మేక్ చేస్తుంటారు. అందుకని యూజర్కి కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు కూడా డమ్మీ ట్రేడింగ్ చేయటము, తక్కువ అమౌంట్తో కానీ బిగిన్ చేసుకున్నట్లయితే అండ్ మీరు పల్లెటూరులో కూర్చొని, సిటీలో కూర్చొని, ఇంటి దగ్గర కూర్చొని మీరు ఓన్గా చేసుకోవచ్చు. ఒక్కసారి మీకు కంఫర్ట్ నచ్చిందంటే ఎక్కువ మనీ అలకేట్ చేసుకోవచ్చు. చాలామంది డాక్టర్స్, లాయర్స్, ఆల్మోస్ట్ పొలిటీషియన్స్, చాలామంది క్రోర్స్లో ఇన్వెస్ట్ చేస్తాం, మాకు గైడ్ చేస్తాం అడిగిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళు. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే అందరి దగ్గర మనీ ఉంది బట్ మార్కెట్ అంటే ఆ రిస్క్ ఉంది, భయం ఉంది. అందుకని వాళ్ళు ఏంటంటే కంఫర్టబుల్గా 30-40% మనీ తప్పకుండా మనం చెప్తే నమ్మకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ నిఫ్టీ రిటర్న్ 0 అండ్ టైంలో కూడా 30-40% అనేది అది ఈజీ మ్యాటర్ ఏం కాదు. బట్ స్టిల్ డిడ్ ఇట్ అండ్ ఇంప్రూవ్ ఇట్. నువ్వు మనం అందులో పేకేం లేదు, సిస్టమ్ ముందు మనం చేస్తున్నాం ఆ విషయాన్ని క్లియర్గా. అండ్ యూజర్కి అర్థమైంది, ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఇన్వెస్ట్ చేస్తారో, వాళ్ళకి డెఫినెట్గా మనీ కూడా వస్తుంది. అండ్ ఐ విల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు దాకా ట్రేడింగ్ మీద ఉన్న ఆ బ్యాడ్ రిప్యుటేషన్ ఏదైతే ఉందో దాన్ని పక్క దాటి ఒక పాజిటివ్ అటిట్యూడ్ తోటి మనం కూడా మనీ మేక్ చేసుకోవచ్చు. ఎనీబడీ కెన్ డూ ఇట్ అనే ఈ ప్రోగ్రామ్ టైటిల్ తగ్గట్టే ఆ అటిట్యూడ్ డెవలప్మెంట్ చేయడంలో మీరు కావచ్చు, నేను కావచ్చు, సుమన్ టీవీ యజమాని కావచ్చు సక్సెస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. సో మొత్తానికి ఎనీబడీ కెన్ ట్రేడ్ సీజన్ 7 నవంబర్ 11th ఇవాళ క్లోజ్ చేస్తున్నా విత్ 7.5% ప్రాఫిట్తో. అదేవిధంగా నవంబర్ 14th సోమవారం నాడు సీజన్ 8 స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఈరోజు లాంచ్ చేద్దాం అనుకున్నాం మాఫాంగ్, బట్ అది 7% అప్ అయింది. ఈ టైంలో చేజ్ చేయటం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను సేఫ్టీ గేమ్ పనిచేస్తాను. మనీ రాకపోయినా పర్వాలేదు, పోగొట్టుకోకూడదు, అది రూల్ నెంబర్ 1 అనమాట. అది అందుకని బెటర్ టు టేక్ దిన్. ఎస్, తప్పకుండా ఎనీబడీ కెన్ ట్రేడ్ ఈ సిరీస్ని ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్దాము, ఆడియన్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన గైడెన్స్ అందిద్దాము, వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాము. ఎందుకంటే ఒక మన దేశంలోనే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన లిటరసీ చాలా తక్కువ ఉంది, బయట దేశాల్లో చాలా చాలా ఎక్కువ ఉంది. చాలా చిన్న ఏజ్ నుంచే ఇంట్లో అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు, సేవింగ్స్ చేస్తుంటారు. అండ్ ఇవాళ మనం ఏదైతే ఒక 6 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన ఈ సిరీస్ చాలా సక్సెస్ఫుల్గా 7th సీజన్ ఇవాళ నవంబర్ 11th మనం క్లోజ్ చేయబోతున్నాము. అండ్ ఫర్దర్గా కూడా డెఫినెట్గా మనం ఇదే సిరీస్ కంటిన్యూ చేసి మన ఆడియన్స్కి మనం ఒక ఎడ్యుకేషన్ అందిద్దాం వాళ్ళకి. డెఫినెట్గా ఉండదు మన రెస్పాన్సిబిలిటీ, డెఫినెట్గా మనం చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామ్ గారు.